హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో మీకు పాలక్ ఫ్లేవర్తో పెసరట్టు, అది కూడా మూడు పద్ధతులు ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు పెసలకి పావు కప్పు రైస్ని తీసుకొని నీట్గా 2 నుంచి 3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న పెసలని తగినంత వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నానబెడుతున్నానండి. మీరు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మీరు ఎన్నిసార్లు చేసిన పెసరెట్టు పర్ఫెక్ట్గా టేస్టీగా అలాగే క్రిస్పీగా రావాలనుకుంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా నైట్ అంతా నానబెట్టిన పెసల్ని మార్నింగ్ మరలా 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో ఈ పెసలతో పాటు పాలాకు, కొత్తిమీర, మిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం జీలకర్ర, మీ టేస్ట్ తగినంత సాల్ట్ తీసుకొని కొంచెం వాటర్ పోసి మెత్తగా దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఉల్లిగడ్డ కారం ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. సో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. దీనిలో కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 80% మెదిగే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఉల్లిపాయ ముక్కలు అసలు కనిపించకుండా ఉండాలంటే మెత్తని పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేకుంటే నార్మల్గా అయినా కట్ చేసుకొని పెట్టుకోండి. వాటితో పాటు ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురిమి పెట్టుకోండి. ఫైనల్గా ఈ మూడిటితో మీకు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా దోశ కానీ పెసరట్ కానీ వేసే ముందు ఇలా కొంచెం పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి టిష్యూతో కానీ ఆనియన్తో కానీ బాగా నీట్గా తుడుచుకొని పెసరట్టు వేసుకోవడం వల్ల అవి కింద అంటుకోకుండా ఇలా నీట్గా అయితే వస్తాయి. నెక్స్ట్ ఉల్లిగడ్డ కారంతో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా పెసరట్టు కొంచెం కాలిన తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి సిమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్గా పెసరట్ని తీసుకోవడమే. ఇలా ఉల్లికారంతో చేసిన పెసరట్టు 2 సైడ్స్ కాల్చాల్సిన అవసరం లేదండి, 1 సైడ్ కాల్చినా సరిపోతుంది. అలాగే మరొక పెసరట్ వేసుకొని ఇది కూడా కొంచెం కాలిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. ఇది కూడా 2 సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకా ఈ పెసరట్స్కి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పచ్చి కొబ్బరిని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. సో దీనిలో 2 లేక 3 పచ్చిమిర్చి అలాగే పుట్నాలండి, వీటిని శనగపప్పు అని కూడా అంటారు, కొంచెం జీలకర్ర, సాల్ట్. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేయట్లేదండి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక ప్యాన్ తీసుకొని పోపుకి ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. సో పోపు దినుసులతో పాటు ఒక 2 మిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పోపుని చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. సో ఈ కొబ్బరి చట్నీ అనేది పెసరట్లోకి అనే కాదండి, దోశ, ఇడ్లీ అలాగే ఉప్మాల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని కానీ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.